Kendra Jalavanula Saka, Adhikarulato, AP Adhikarlu, Bheti Ayyaru, Vivaralu Madheli Bureau Chief Krishna Reddy Telusukundam. Krishna, Bheti Pradhana Agenda Enti? Swati, ee roju Polavaram ku sambandhinchinatuvanti DPR 2 pai ee samavesham jarigindi. Ee samavesham lo Kendra Jalavanula Saka Adhikarulu, ade vidhanga Rashtraniki sambandhinchinatuvanti Adhikarulu kuda palgonnaru. Mottaniki Polavaram Project lo savarinchina anchanalu evaithe unnayi 57,940 కోట్ల మేరకు సవరించిన అంచనాలతో పాటు కేంద్రం కోరినటువంటి కొత్త లెక్కలపైన ఈరోజు ఈ సమావేశంలో చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే ఆమోదించినటువంటి పూర్తి స్థాయి ప్రాజెక్టును రూపొందించి ఆ తర్వాత అంచనాల ప్రాతిపదికన మొత్తం 2014 నాటి ధరలతో పోలిస్తే ఎంత అవుతుందో అంత మొత్తాన్ని కేంద్రం చెల్లించాలంటూ కొంత సవరించినటువంటి అంచనాలను కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. 2010-11 డిపిఆర్ ప్రకారం అయితే 44,574 మంది నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. అయితే కొత్త డిపిఆర్ ప్రకారం ఈ యొక్క నిర్వాసితుల సంఖ్య 101,532 కుటుంబాలకు పెరిగింది. కాబట్టి అంతే మరోపక్క 2013 భూసేకరణ చట్టంలో కూడా అప్పటి నిబంధనల ప్రకారంగా 1/4/2014 నాటి ధరలతో పోలిస్తే నిర్వాసితులకు చెల్లించాల్సిన మొత్తం ఎక్కువగా ఉంది. అంటే ప్రాజెక్ట్ కాస్ట్ మాత్రం కొంతమేరకు మాత్రమే పెరిగింది. కానీ ఈ యొక్క కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ఆధారంగానే ఈ కొత్త సవరించిన అంచనాల్లో పోలవరం లెక్క పెరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి లెక్కలు చెబుతోంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ నుంచి ప్రధానంగా ఎన్డీఏ నుంచి ఈ టీడీపీ బయటకు వచ్చిన తర్వాత పొత్తు ఉపసంహరించుకున్న తర్వాత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మేనమేషాలు లెక్క పెడుతుంది. డిపిఆర్ 2ని ఈ కేంద్ర ప్రభుత్వానికి అందజేసి సుమారు 7 పైన అవుతున్నప్పటికీ దానిపైన ఇంకా లెక్కలు తేల్చుకుంటా నడుస్తూనే ఉంది. పదే పదే కొరీలేస్తూ చిన్న చిన్న అంశాలను కూడా సాగదీస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ సమావేశం జరిగింది. ఈ రోజు జరిగినటువంటి ఈ సమావేశంలో ఇప్పటి వరకు ఎంతవరకు పని సాగింది, ఇంకా ఎంత పని మిగిలింది అన్న అంశాలపై కూడా ఈ రోజు చర్చించారు. ఇందులో ప్రధానంగా 2 అంశాలను చర్చించారు. ఈ భేటీలో 2 డిపిఆర్ ప్రకారం ఎంత అంచనాలు ఉన్నాయి, 57,940 కోట్ల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 2 డిపిఆర్ తో పాటు మరో అంశం ఈ యొక్క పునరావసిత ఈ నిర్వాసితులకు ఎంత మేరకు చెల్లించారు, ఇంకా ఎంత మేరకు చెల్లించాలి అన్న దానిపైన ఈ రోజు సమావేశం జరిగింది. అయితే ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు మరికొన్ని క్వరీలను రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. వాటికి సమాధానం చెప్తూ మరో సమావేశం ఈ నెల 12వ తేదీన మరోసారి సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలు సుమారు సగానికి సగం పైగా ఈ యొక్క అంచనాలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం వీటిని అంగీకరించడానికి ఆమోదించడానికి వెనుకాడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రతి అంశానికి లెక్క తేల్చి ఈ యొక్క అంచనాలను అందజేసింది. కానీ కేంద్రం మాత్రం ఇంకా మినిమేషాలు లెక్క పెట్టింది. మళ్ళీ 12వ తారీఖు ఈ సమావేశం జరగబోతుంది. ఆ 12 తర్వాత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించి తీరాల్సిందే, ఖచ్చితంగా ఆమోదిస్తుందన్న ఆశాభావాన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. స్వాతి, ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.